స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. అటెంటివ్ మర్డర్ వైకాపా కార్యకర్తపై వైసాపా వ్యక్తులు కత్తులతో దాడి. శ్రీకాళహస్తి పట్టణంలో ఎంఎం వార్డుకు చెందిన బత్తయ్య అనే వ్యక్తికి తొట్టెంపుడు మండలంలో తండిగడుపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో కర్రలతో దాడి చేయడంతో గాయాలు పాలయ్యాడు. బత్తయ్య చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై బత్తయ్య మాట్లాడుతూ, నిన్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు కరసాల రమేష్ పై జరిగిన దాడి తమ చేసినట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కరసాల రమేష్ వ్యక్తులు తనపై తట్టింపుడు పాయం వద్ద ముఖానికి గుడ్డలు కట్టుకుని కత్తులతో దాడి చేశారని, కత్తులతో దాడి చేస్తున్న వ్యక్తులపై తమ అడ్డుకోవడానికి ప్రయత్నించి వారు కత్తులతో దాడి చేస్తున్నారని ఆత్మాదాలు విని స్థానికంగా ఉన్న తన స్నేహితులు రావడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి పరారైనట్లు అంటున్నారు. కాపాడండి ఈ రౌడీ ఎమ్మెల్యే అరాచకాలు. రౌడీల రాజ్యం నశించాలి. రౌడీల రాజ్యం నశించాలి. రౌడీల రాజ్యం నశించాలి. రౌడీల రాజ్యం నశించాలి. రౌడీ రాజ్యం నశించాలి. గుండా రాజ్యం నశించాలి. గుండా రాజ్యం నశించాలి. గుండా రాజ్యం నశించాలి. ఏం రాజ్యం ఇదేం రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం. క్షమాపణ చెప్పు వచ్చిన డీజీపీ ఎవడైనా ఉన్నారంటే ఇప్పుడు ఉన్నట్టు రాష్ట్ర డీజీపీని అతని ముందు బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి ఈ డీజీపీని. ఈ డీజీపీ వచ్చినాకనే ప్రజాస్వామ్యానికి కూలీ పడిపోయింది రాష్ట్రంలో. ఈ డీజీపీ పూర్తిగా వైసీపీ తొత్తుగా మారిపోయాడు. వేరే పార్టీలన్నా వేరే వ్యక్తులన్నా ఒక్కరిని కూడా క్షమించే పరిస్థితి రాష్ట్రంలో కనిపించలేదు. నిన్నటికి నిన్న జరిగిన సంఘటన మీరందరూ కల్లారా చూసినటువంటి పరిస్థితి కళాహస్తి నియోజకవర్గంలో. మా పట్టణాధ్యక్షుడు కాసర రమేష్ మరి అక్కడ మా క్యాండిడేట్లని లోపల పంపిస్తూ స్కూటీస్లో వారందరూ కూడా దగ్గరుండి పంపిస్తూ ఉంటే వారి మీద మధుసూదన్ రెడ్డి మనుషులు, ఈ ఎంఎల్ మనుషులు, ఈ కళాహస్తి నియోజకవర్గ చెడ పొరుగు మధుసూదన్ రెడ్డి, అతను బుద్ధి మారలేదు ఇప్పటి వరకు. అతను బుద్ధి మారింది అనుకుని పాపం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి, ఈ నియోజకవర్గ మధుసూదన్ రెడ్డికి చీకటి రోజు పూర్తిగా నిన్న జరిగిన సంఘటన. మా జడ్పీటీసీ మెంబర్లో 4 జడ్పీటీసీలు వేశాం. కాళహస్తి, తొట్టంపేడు, ఏర్పేడు, రేణుగుంటకి జనసేనకి ఇచ్చాం. వారు కూడా నామినేషన్ చేశారు. వాళ్ళు జడ్పీ చైర్మన్, జడ్పీ ఛాంబర్లో కూర్చొని ఉంటే జిల్లాలో హెరాస్మెంట్లు, ఫోన్లు, మరి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు దండం పెడుతున్నారు. నైనా నువ్వు బీజేపీనా, నువ్వు జనసేననా చేసి జనాల్ని భయభ్రాంతులు చేసి కొట్టి ఈ మాదిరి దౌర్జన్యాలు చేస్తే నువ్వు అర్థం తీసుకోరాయా. మొత్తం వైసీపీ కార్యకర్తలే ఉండాలి, వైసీపీ నాయకులే ఉండాలి రాష్ట్రం మీద. ఏ ఒక్క అపోజిషన్ పార్టీ ఉండకూడదు. నువ్వే అర్థం తీసుకొచ్చి నువ్వే నియమించుకో. అన్ని పదవులు కూడా మేము అడగం. భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున మేము అడగం. ఇదే పద్ధతి కూడా తెలుగుదేశం కూడా పాటించాలి. వారు కూడా వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ తెలుగుదేశం నాయకుల కార్యకర్తల ఇళ్లలో లిక్కర్ తీసుకుని మీరు పెడుతున్నారు, మద్యం తీసుకు మీరు పెడుతున్నారు. ఎక్కడండి ఈ నీచం? మీకు సిగ్గుందా? మీకు లజ్జుందా? మీరు నాయకులేనా? ఈ సిగ్గులేని బతుకు బతకాలా మీరు? ఎందుకు ఈ బతుకు మీకు? కారు యాక్సిడెంట్ జరిగి తెలుగుదేశం నాయకుడు పాపం అతను కామేష్ యాదవ్ గత 2 మాసాలుగా మనసు మీద పడుకున్నాడు. అతని ఇంట్లోని మనుషులు తీసుకుని మద్యం పెట్టి వెంటనే వెనకాల ఎక్సైజ్ జీప్ తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చి నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి జైలుకి పంపిస్తారు. ఏంటండి నేను వైసీపీ కార్యకర్త. నేను ఏదో
అల్లవారి చర్య చిన్న సంఘటన జరిగింది అయిపోయిన వెళ్ళి నేను ఇంటికి వెళ్ళిపోయింది. నిన్నటి దినం నుంచి నన్ను ఆటోలు పెట్టుకొని కొందరు వ్యక్తులు వెతుకుతా ఉన్నారు. ఆ సమాచారం అందుకొని రెండు రోజులు తలదాచుకుందాం మళ్ళీ వస్తాంలే ఈ వేడంతా తగ్గింది అనేసి నేను నా తమ్ముళ్ళు అంటాడు పాండు అనే వ్యక్తి వాడు నేనిద్దరం కలిసి స్కూటర్లో తంగారిపాలెం దగ్గర చేరుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత శివనాథపాలెం కంపోస్ట్ యార్డ్ దగ్గర కాసేపు కూర్చోండి. ఏంది ఎట్లా పోవాలి ఏంది అర్థం కదా డబ్బులు లేదు. ఈనాడు న్యూస్ సాక్షి న్యూస్ రెండు చూసుకున్నాను పేపర్లో. రెండు రోజులు బయట పోదాం అనే ఉద్దేశంతో వాడు ఏం చేశారంటే ఇంటికి పోయి 1,000 రూపాయలు డబ్బులు తీసుకురా బయట వెళ్ళిపోదాను వాడిని పంపించాను. ఇద్దరం బండ్లు ఎక్కువ వచ్చినాం ఎంఎస్ఆర్ కష్టం దగ్గర ఈ మున్సిపాలిటీ దగ్గరకు నేను దిగా. దిగేసి నేను వద్దలేరా నువ్వు పోయి ఊళ్ళో పోయి డబ్బులు తీసుకురా ఏడా ఉంటాను అనేసి నేను మట్టి బాత్రూమ్కి వెళ్ళా. ఆల్రెడీ ఇక్కడ మన తంగడిపోయిన ఎంఎస్ఆర్ కష్టం దగ్గర తగిలిన చెట్టు కూడా రెండు బండ్లు ఉన్నాయి అవి నేను సర్టిఫికెట్ చూశాను ఇట్లా అనుకోలేను కదా. నేను పోయి బాత్రూమ్ కూర్చో రోడ్లోకి వచ్చా అంటే ఇంకేం జరగలేదు కదా. ఎమ్మెల్యే వచ్చారు ఈనా కొడుకు రమేష్ అన్న మీద గొడవ పడిందని ఒక వ్యక్తి అన్నాడు. ఒకడు మాత్రం ఎలాంగి పెట్టి పెట్టుకున్నాడు చేతులు వాడైతే నన్ను తాకల వాడు ధైర్యించాలేదు ఏమో మరి సంపద. ఇంకోడు మాత్రం కర్ర బాగా స్టిక్ బాగా లావుగా ఉంది కర్రతో కొట్టాడు గణించి. ఎప్పుడైతే కొట్టాడో ఇంకోడు కత్తితో ఇసరాడు గొంతు మీదే ఏడ పడదా ఏటు పడితే యాక్చువల్గా ఇంకా ఆ సమయంలో మనకు సమస్య కొట్టేసేసి నేను కొంచెం అలర్ట్ అయ్యి వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు మేము కత్తి కట్టించాను తన్నాను ఇది చెప్పకుండా తన్నాను వాళ్ళు మండి ఎత్తుకుని మూవ్ అయిపోయాను. నేను ఎందుకు సేపు పరిగితేసి ఈడే ఈనా కొడుకే రమేష్ మీద గొడవ పడింది ఈనా కొడుకే వీడే చంద్రబాబు మీద కూడా గొడవ పడింది వీడే. నాకు నిన్న చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చాడు కూడా విందుతున్నాం ఏదో సమ వాళ్ళ భర్త కూడా వార్నింగ్ ఇచ్చాడు వీడి గుందరేణి రమేష్ వార్నింగ్ ఇచ్చాడు ఉన్నదరండి ఇక్కడ ఎన్ని మామూలు ఎన్ని పట్టించి వాడుదని ఉండిపోయినాం ఎంత ఎంత ఉండదు. కానీ ఒక మాట అన్నాడు నా నిన్న గొడవ తడడానికి కారణం ఏంటంటే ఈ మధురెడ్డి చేసే పనులు మాదిగి నా కొడుకుని కూడా అందరం ఎక్కించినాడు భారీ మండల ప్రెసిడెంట్ తొట్టిమేడు మండల ఆయన